ప్రశాంత్ ఎంత వద్దన్నా ఆనంద్ వినలేదు. మిస్సెస్ కపూర్ కుటుంబంతో పరిచయం చేశాడు. అత్యంత అధునాతనంగా వాగుడుకాయలా ఉన్న లైలా ధోరణి ప్రశాంత్కి ఏమాత్రం నచ్చలేదు. ఆడపిల్లకి అందం తెచ్చే సౌమ్యత గానీ స్త్రీ సహజమైన సంకోచం లాంటివి ఆ అమ్మాయిలో నామమాత్రం కూడా లేవు. మిస్సెస్ కపూర్కి ప్రశాంత్, అతని ఉద్యోగం కూడా బాగా నచ్చినాయి. మిస్టర్ ఆనంద్, మీ ప్రశాంత్తో మా లైలా పెళ్లి అయితే మన రెండు కుటుంబాలు మరీ దగ్గరవుతాయి అంది. షూర్ షూర్, మా వాడికి నేనెంత చెబితే అంత, నా మాట కాదనడు అన్నాడు ఆనంద్. మిస్సెస్ కపూర్ ఇంటి నుంచి రాగానే ప్రశాంత్, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అని చెప్పేశాడు. ఏం, ఆ అమ్మాయికేం లోటు అంటూ నిలదీశాడు ఆనంద్. ఆ అమ్మాయిలో ఏ లోటు లేదు, ఉన్న లోటంతా నాలోనే ఉంది. నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. పెళ్లి అయ్యి భార్య ఇంటికి వస్తే జీవితాంతం దేవాలయంలా ప్రశాంతంగా ఉండాలి, కానీ క్లబ్లా మారకూడదు. వారి పద్ధతులు పూర్తిగా వేరు. నేను వాళ్లలో ఇమడలేనట్టే ఆ అమ్మాయి మన పరిసరాల్లో ఇమడలేదు అన్నాడు. నువ్వు వట్టి పిరికివాడివి, నీకు కొత్త అంటే భయం అన్నాడు ఆనంద్. కావచ్చు అన్నాడు ప్రశాంత్. గాయత్రి కుతూహలంగా వారిద్దరి వాదన వింటోంది. ప్రశాంత్ అన్నాడు, ఆనంద్, మనవాళ్లు పెళ్లి నిర్ణయించే ముందు వధూవరుల అందచందాలు స్థితిగతులు చూస్తారే కానీ వాళ్ల మనసులు కలుస్తాయో లేదా అనే చూడరు. అందుకే పెళ్లి అయిన తర్వాత ఒక్కొక్క సంసారం ఒడిదుడుకుల నావైపోతుంది. పెళ్లి అయిన తర్వాత జీవితాంతం కలిసి కాపురం చేయబోయే ఆ ఇద్దరి అభిరుచులు కలుస్తాయో లేదో మొదటే చూడాలి. నా పెళ్లి విషయంలో నేను పిల్ల అందచందాల కంటే గుణగణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలంటే శారీరకమైన అందం కంటే మానసికమైన అవగాహన చాలా అవసరం. నీ మొహం, నువ్వు ఒక చాదస్తు మనిషివి. జీవితంలో ప్రతీదీ అంత సీరియస్గా తీసుకుంటే ఎలా? నీకు చివరికి ఏ అమ్మమ్మ లాంటి అమ్మాయో దొరుకుతుంది. నా మనస్తత్వం అదే అయితే నాకు ఆ వ్యక్తితో సుఖం లభిస్తుంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. 4 రోజులు కలిసి వాళ్లతో తిరిగితే నీకు జంకు అంతా పోతుంది. ఆనంద్ తన కుర్చీ వెనుకగా నిలబడి గాయత్రి 2 చేతులతో అందుకొని తన ఛాతి మీద పెట్టుకుని, గాయత్రిని చూడు, మారిపోలే, మేమెంత హాయిగా ఉన్నాం అన్నాడు. ఆనంద్కి అభిముఖంగా ఉన్న ప్రశాంత్ కళ్ళెత్తి గాయత్రి వైపు చూశాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ప్రశాంత్ నోరు తెరిచి ఏదో చెప్పబోయి ఆగాడు. చెప్పు, జంకుతావేం? నువ్వు బాధపడనంటే ఒక మాట చెబుతాను. చెప్పు. ఏమిటది? గాయత్రిలో నాకు ఒరిజినాలిటీ ఏదో పోయినట్టే ఉంది. అదేమిటి? ఒరిజినల్గా ఉన్న పెయింట్కి దాన్ని కాపీ తీసిన ఫోటోకి ఉన్న తేడాయే. రెండూ ఒకే రకంగా ఉంటాయి. దేనందం దానిదే. పెయింటింగ్లో ఉన్న ఒరిజినాలిటీ ఫోటోకి రాదు. నీ మాటలు నాకు అర్థం కావు, కానీ నువ్వు 4 రోజులు వాళ్లతో కలిసి తిరిగితే నీ అనుమానాలు అన్నీ పోతాయి అన్నాడు. వద్దురా, వాళ్ల పద్ధతులు నేను నేర్చుకోవడం కోసం నేను వాళ్లతో తిరగలేను. నా భార్య నా ఇంటికి వస్తుందే గానీ నేను నా భార్య ఇంటికి వెళ్ళను కదా. నా మనసు తెలిసి నన్ను ఇష్టపడే అమ్మాయినే నేను చేసుకుంటాను. అప్పుడు నా కోసం ఆ అమ్మాయి గాని ఆ అమ్మాయి కోసం నేను గాని మారవలసిన అవసరం లేదు. గాయత్రికి ప్రశాంత్ మాటలు ఎంతో నచ్చాయి. పెళ్లి గురించి అతడు చెప్పిన సత్యాలు అక్షరాల తన జీవితానికి అన్వయించినట్టుగా ఉన్నాయి. అతనంటే గౌరవం ఏర్పడింది. ప్రశాంత్ అంత నిర్మోహమాటంగా లైలా నచ్చలేదని చెప్పగానే ఆనంద్ నిరుత్సాహపడ్డాడు. ప్రశాంత్ వద్ద నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని అతను ఆశించలేదు. మిస్సెస్ కపూర్కి ఏం సమాధానం చెప్పడమా అని సంశయంలో పడ్డాడు. మిస్సెస్ కపూర్ అతన్ని ఊపిరాడనీయలేదు. ఏమన్నాడు? పెళ్లి ఎప్పుడు నిర్ణయం చేసుకుందాం అంటూ తొందర పెట్టసాగింది. ఆనంద్ ఆవిడిని నిరాశపరచలేకపోయాడు. మిస్సెస్ కపూర్తో అన్నాడు, మా వాడికి మీ చెల్లెలు నచ్చింది, కానీ వాడు కాస్త బెదిరి మనిషి. లైలాకి తను తగనేమోనని భయపడుతున్నాడు. వాడు ఇక్కడ 2 వారాల పాటు ఉంటాడు. అవసరమైతే ఇంకా 2 రోజులు ఉండేలా నేను చేస్తాను. ఈ లోపల మీ చెల్లెల్ని వాడిని కలిసి తిప్పుదాం. లైలాని వాడితో చనువుగా మసిలి వాడి భయం పోగొట్టమనండి. లైలా అంటే ఉన్న ఆ సంకోచం పోతే ఇక ఈ పెళ్లి ఖాయం అయినట్టే అనుకోండి. ఈ పెళ్లి స్థిరపడాలంటే అది లైలా వాడిని మచ్చిక చేసుకోవడంలోనే ఉంది. మిస్సెస్ కపూర్ అతిశ్రద్ధగా ఆనంద్ చెప్పిన మాటలు వింది. తప్పకుండా మిస్టర్ ఆనంద్, మీరు చూస్తారుగా, ఈరోజే లైలాకి అతనితో ఎలా మెలగాలో నేర్పుతాను అంది. ఆ రోజు నుంచి ప్రశాంత్కి బాధలు ప్రారంభమైనాయి. లైలా ఏకాగ్రత అంతా అతని మీద కేంద్రీకృతమైంది. ఎక్కడికి వెళ్ళినా ఆనంద్, ప్రశాంత్, గాయత్రిలతో పాటు లైలా కూడా వచ్చేది. సినిమాకి వెళితే ప్రశాంత్కి పక్కనే కూర్చునేది. సినిమా చూస్తూ విరగబడి నవ్వేది. మధ్య మధ్యలో ప్రశాంత్ తల మీద భుజం ఆనించేది. ఏడుపు దృశ్యాలు వస్తే తన జేబురుమాలు కాకుండా అతని జేబురుమాలు అడిగి తీసుకుని కళ్ళు ఒత్తుకునేది. కారులో వెళ్తుంటే అతని పక్కనే అతన్ని ఆనుకుని కూర్చునేది. ఏదో పని మీద గాయత్రికి ఫోన్ చేసి ప్రశాంత్ని పిలవమనేది. భోజనాల టైంలో మా అక్క పంపింది అంటూ ఏదో ఒక వంటకం పట్టుకొచ్చేది.
రానురాను ఆ అమ్మాయిని తప్పించుకోలేక ప్రసాద్కి ప్రాణం మీదకి రాసాగింది. ఆ అమ్మాయి వస్తుందని తెలిస్తే పారిపోయేవాడు. ఆనంద్కి ఇదంతా చాలా సరదాగా ఉంది. అతనికి ఎప్పుడు ఇలాంటి ఆట ఏదైనా ఉండాలి. గాయత్రికి కూడా ప్రశాంత్ అవస్థ చూసి నవ్వు వచ్చేది, జాలివేసేది. ఆ రోజు లైలాని గాయత్రి భోజనానికి పిలిచింది. ప్రసాద్ ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు. సాయంత్రం వరకు రాలేదు, హోటల్లో భోజనం చేస్తానని చెప్పాడు. మిస్సెస్ కపూర్ కొత్తగా వచ్చిన సినిమా టిక్కెట్లు రిజర్వ్ చేయించింది. ముగ్గురిని రమ్మని ఆహ్వానించింది. తీరా సినిమాకి బయలుదేరిన తర్వాత నాకు తలనొప్పిగా ఉంది, రాను అన్నాడు ప్రశాంత్. మిగతా అందరూ సినిమాకి వెళ్లారు. లైలా నేరుగా ఇంటికే వచ్చేసింది. మీరు వెళ్ళలేదుగా, నేను వెళ్ళలేదు అంది. ప్రశాంత్కి ఆ 3 గంటలు నరకం అయిపోయింది. ఆనంద్ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. గాయత్రి ప్రశాంత్ల మధ్య ఈ లైలా గొడవతో అరమరికలు పోయినాయి. ఇద్దరూ చనువుగా మాట్లాడుకోసాగారు. గాయత్రి, నీకు పుణ్యం ఉంటుంది, ఆ లైలాని నా దరిదాపులకు రానీకు. ఆనంద్ నా మీదకు వదిలాడు, నేను వెళ్ళిపోతాను, ముర్రో అంటే మీ మ్యారేజ్ డే అట, దానికి ఉండకుండా ఎలా వెళ్తావో అంటాడు. గాయత్రి నవ్వింది. ప్రశాంత్, గాయత్రి ఇద్దరు కూర్చుని స్నేహితుల్లా మాట్లాడుకున్నారు. ఆనంద్ చిన్నప్పుడు కూడా అందరినీ తమాషా చేసి ఎలా ఆట పట్టించేవాడో కథలుగా చెప్పి గాయత్రిని నవ్వించేవాడు. గాయత్రి మాటల మధ్యలో అంది, ప్రశాంత్, అమ్మ నీ గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేది, నాన్నగారు సుస్థిపడినప్పుడు చాలా సాయం చేశావట. నేను చేసిందేముంది, నేను ఈరోజు నిశ్చింతగా ఉన్నానంటే అది మీ నాన్నగారు చేసిన ఉపకారమే. నువ్వు ఇలా ఉంటే నాకెంతో సరదాగా ఉంది. మన వాళ్ళెవరూ రానే రారు. మామగారు నాన్నగారు ఒకసారి వచ్చారు, వారం రోజులు కూడా ఉండలేదు. అమ్మ వచ్చిందంటే ఉన్నన్ని రోజులు ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది. వాళ్ళకి ఇక్కడ వాతావరణం నచ్చినట్టు లేదు. అవును, మన కుటుంబాల్లో ఉండే తీరుకి ఈ తీరుకి చాలా తేడా ఉంది. గాయత్రి, నువ్వు చాలా మారావు. అయినా ఈ ఆ మార్పు అందంగానే ఉంది. నువ్వు ఈ పరిస్థితులకు సరిగ్గా అతికినట్టు ఉందే తప్ప ఎబ్బెట్టుగా లేదు. గాయత్రి ముఖం హఠాత్తుగా సీరియస్గా అయింది. కళ్ళల్లో దిగుల్లాంటిది కనిపించింది. ఆనంద్ కోసం నేను మార్పు అంగీకరించాల్సి వచ్చింది. అతని ఆనందం కోసం నేను ఇలా మారినా ఇందులో నాకు తృప్తి లేదు. నాకు నేనుగా నేను ఒక బొమ్మలా అనిపిస్తాను. అతను అర్థం చేసుకున్నట్టుగా సానుభూతిగా చూశాడు. పెళ్లిని గురించి నువ్వు చెప్పింది చాలా బాగుంది అంది గాయత్రి. ప్రశాంత్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో ఫోన్ మోగింది. గాయత్రి లేచి వెళ్ళి రిసీవర్ తీసింది. హలో హలో, అవతల నుంచి లైలా కంఠం వినిపించింది. ప్రశాంత్ ఉన్నారా, ఒక్క నిమిషం ఉండు అని మౌత్ పీస్కు అడ్డం పెట్టి నీకే ఫోన్ లైలా చేసింది అంది. ప్రశాంత్ దండం పెట్టాడు. నేను ఇంట్లో లేనని చెప్పు అన్నట్టు సంజ్ఞ చేశాడు. కళ్ళతోనే బ్రతిమాలాడు. గాయత్రికి నవ్వు వచ్చింది. మౌత్ పీస్ మీద నుంచి అరచేయి తీసేసి, అతను ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు తెలీదు. పోనీ ఎప్పుడు వస్తాడో తెలుసా, అది కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పలేదు. అయ్యో, అక్క అతని కోసం స్వీట్ చేసింది అంది. అతను వస్తే నేను పంపిస్తాలే అంది గాయత్రి. పంపిస్తావు కదూ. తప్పకుండా పంపిస్తాను. గాయత్రి ఫోన్ పెట్టేసింది. ప్రశాంత్ అమ్మయ్యా అన్నట్టు దేవుడికి దండం పెట్టుకున్నాడు. గాయత్రి పెళ్లినాటి ఫోటోలన్నీ తెచ్చింది. అవి ఆల్బంలో అంటించాలని ఎన్నాళ్ల నుంచో అనుకోవడం కానీ వీలు కుదరలేదు. ప్రశాంత్ వాటిని పట్టుకురమ్మన్నాడు. ఇద్దరూ వాటిని ఏరి వరుసగా ఆల్బంలో అతికించసాగారు. ఇద్దరూ క్రింద తివాచి మీద కూర్చున్నారు. గాయత్రి ఫోటోలు వరుసగా ఇస్తోంది. అతను కార్నర్స్లో పెట్టి అతికిస్తున్నాడు. ఆ పెళ్లి ఫోటోలు అన్నీ ప్రశాంత్ తీసినవే. వాటిల్లో ఒకటి తీస్తూ ఇది చాలా బాగుంది అన్నాడు. గాయత్రి అతి మామూలు అలంకరణలో ఉంది. ముఖం ఎత్తి నవ్వుతోంది. గాయత్రి ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని చూసింది. ఇది చూస్తే నేనేనా అని ఆశ్చర్యం కలుగుతుంది అంది. ఇంతలో కాలింగ్ బెల్ చప్పుడు అయింది. గాయత్రి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా లైలా నిలబడింది. ఆ అమ్మాయి చేతిలో టిఫిన్ బాక్స్ ఉంది. హలో అంది. గాయత్రి క్షణంసేపు కంగారు పడింది. తల తిప్పి భుజం మీదుగా ప్రశాంత్ వైపు చూసింది. అతని మొహం వెలవెలపోతోంది. అరే, ప్రశాంత్ ఇంట్లోనే ఉన్నాడే అంటూ లోపలికి వచ్చింది. ఆ నడకలో ఆ వయ్యారమే వేరు. లైలాని చూడగానే అతని ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. లైలా చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ గాయత్రి చేతికి అందిస్తూ, స్వీట్లు మీకు ఇచ్చిరమ్మంది అక్క అంది. గాయత్రి అది తీసుకుని లోపలికి వెళ్ళింది. ప్రశాంత్ నువ్వు ఇంట్లోనే ఉన్నావా, గాయత్రి నువ్వు లేవని చెప్పింది అంది ఫిర్యాదుగా. అతను దిక్కులు చూస్తున్నట్టు కూర్చున్నాడు. ఏ సాగుతో అక్కడి నుంచి పారిపోవాలో అని అతని మనసు ఆతృత పడుతోంది. ఇదిగో లైలా, ఈ స్వీట్ తీసుకెళ్లి అతనికి ఇవ్వు. వంటి ఇంట్లోంచి గాయత్రి కేక పెట్టింది. వస్తున్నా. లైలా లోపలికి వచ్చింది. లైలా ప్లేట్లో స్వీట్ పెట్టుకుని మంచినీళ్ళ గ్లాస్తో వచ్చేసరికి ప్రశాంత్ అక్కడ లేడు. ఏడి, ఎక్కడికి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్ అంటూ ఇల్లంతా వెతికింది.
ఎక్కడా అతని జాడలేదు. గాయత్రి కూడా వెతికింది. అతని చెప్పులు లేవు. అతను బయటికి పారిపోయాడని గాయత్రి అర్థం చేసుకుంది. ప్రశాంత్ కోసం చాలాసేపు చూసి చూసి వెళ్ళింది లైల. ఆ రాత్రి భోజనాల దగ్గర ఇది విని ఆనంద్ విరగబడి నవ్వాడు. గాయత్రి చిరుకోపంగా చూసింది. మీకు నవ్వులాటగానే ఉంది. పాపం నాకు ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది. మీరు ప్రశాంత్ చేసుకోనన్నాడని చెప్పక దాచి ఉంచి వాళ్ళని అనవసరంగా ఏడిపిస్తున్నారు అంది. గాయత్రి, ఆ సమస్య నేనే తీర్చేశానులే. నేను మిసెస్ కపూర్కి మీ చెల్లెల్ని చేసుకొని లోకల్ డెలివరీలో కుత్రం పడేశాను. ఎప్పుడురా? ఈరోజు సాయంత్రమే. లైలాను చూడగానే బయటికి పారిపోయి నేను చేసిన మొదటి పని అదే. చంపావు కదరా, వాళ్ళు నా మాట మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు నా మాట కాస్త ఒట్టిదైపోయింది అన్నాడు ఆనంద్. నేను మొట్టమొదటే ఈ సంబంధం చెప్పగానే లైలా ప్రశాంత్కి నచ్చదని చెప్పేశాను అంది గాయత్రి. చెప్పావులే మహా, వాడి సంగతి నాకంటే నీకు ఎక్కువ తెలిసినట్టుంది. ఆనంద్ చిరాకు పడ్డాడు. బెడ్ సంగతి మర్చిపోకండి, గుర్తు చేసింది గాయత్రి. కోపంగా చూశాడు. మీరు గెలిస్తే మీ కోరిక నెరవేర్చుకోరా? ఇప్పుడు నేను అన్నమాట తీర్చాల్సిందే. గాయత్రి పంతం పట్టింది. వాళ్ళ ఇద్దరి తర్కం విన్న ప్రశాంత్ అసలేమిటి అని అడిగాడు. గాయత్రి చెప్పింది. ఆ గుడికేముందే, రేపు వెళ్ళి రావచ్చు అన్నాడు ఆనంద్. ఈ ఊరిలో కాదు, మనం ఎట్లాగా మైసూరు వెళుతున్నాగా అక్కడి నుంచి శృంగేరి వెళదాం అంది. శృంగేరియా? ఆ పేరే నేను వెళ్ళలేదు అన్నాడు ఆనంద్. నేను విన్నాను అంటూ ప్రశాంత్ దాని ప్రాశస్తం గురించి చెప్పసాగాడు. 26వ తేదీ మ్యారేజ్ డే అవగానే మర్నాడు బయలుదేరి మైసూరు వెళ్ళి అక్కడి నుంచి శృంగేరి వెళ్ళేట్టు నిర్ణయమైంది. గాయత్రి మనసు చిన్నపిల్లల సంబరంతో ఈ ప్రయాణం కోసం ఎదురుచూడసాగింది. గాయత్రి ఆనంద్ మ్యారేజ్ డే ఆర్భాటమైన పార్టీతో ఆనందంగా ముగిసింది. మర్నాడు కారులో ఆనంద్, గాయత్రి, ప్రశాంత్ మైసూరు బయలుదేరారు. మైసూరు వెళ్ళగానే నేను చాముండేశ్వరి దేవాలయానికి వెళ్తాను అంది గాయత్రి. నేను రాను అన్నాడు ఆనంద్. ఎందుకని? నాకు దేవాలయాలంటే విసుగు. అక్కడ శుచి శుభ్రం ఉండవు. బిచ్చగాళ్ల బెడద ఒకటి, పైనుంచి రాకాసుల్లా పూజారులు అన్నాడు. గాయత్రి మాట్లాడలేదు. అయితే నేను వెళ్ళను అంది గాయత్రి. నేను చూడలేదు, నేను వెళ్ళి వేస్తాను అన్నాడు ప్రశాంత్. మైసూర్లో 2 రోజులు ఉన్నారు. బర్డ్ సాంచురీ, గుంబంజ్, టిప్పు సుల్తాన్ కోట, సమ్మర్ ప్యాలెస్, సంగమం అన్నీ తిరిగి చూశారు. 3వ రోజున శృంగేరి బయలుదేరారు. చాలా పురాతన దేవాలయము, తుంగానది ఒడ్డున ఉంది. అక్కడే నదికావతుల జగద్గురువులైన శ్రీ శంకరాచార్యుల ఆశ్రమం ఉంది. కారుని అప్పుడప్పుడు ఆనంద్, ఎక్కువగా ప్రశాంత్ డ్రైవ్ చేసేవారు. గాయత్రి వాళ్ళిద్దరి మధ్య కూర్చునేది. ఆనంద్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రశాంత్ వెనకన కూర్చుంటే ఆనంద్ ఒప్పుకునేవాడు కాదు. ముగ్గురం ముందు కూర్చుంటే కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అనేవాడు. కారు శృంగేరి చేరింది. అతి పురాతనంగా ఉన్న ఆ ఊరు చూసి ఆనంద్ ముఖం చిట్లించాడు. ఈ దేశానికి మోక్షం అనేదే లేదు, ఈ మురికి అపరిశుభ్రత ఈ మనుషుల జీవితాల్లోంచి పోదు అంటూ విసుక్కున్నాడు. గాయత్రి బలవంతం మీద గుడికి వచ్చాడు. గుడి నుంచి బయటికి రాగానే కొబ్బరికాయ పువ్వులదండ పట్టుకుని నిలబడిన గాయత్రిని ఫోటో తీశాడు. దూరంగా నిలబడిన ప్రశాంత్ని గాయత్రి పక్కకు వచ్చి నిలబడమని మరో ఫోటో తీశాడు. గుడికి వెళ్లే కార్యక్రమం పూర్తవగానే గాయత్రి నది దాటి దూరంగా కనిపిస్తున్న ఆశ్రమం దగ్గరికి వెళదామని అంది. నేను రాను, కావాలంటే మీరిద్దరూ వెళ్ళిరండి అని ఖచ్చితంగా చెప్పాడు ఆనంద్. గాయత్రి ఎంత బతిమిలాడినా వినలేదు. నన్ను బలవంతం చేయకు, కావాలంటే నువ్వు వెళ్ళిరా. వెంట ప్రశాంత్ తోడుగా వస్తున్నాడుగా, ఇంకా భయం దేనికి అన్నాడు. గాయత్రి ప్రశాంత్ బయలుదేరారు. నది ఒడ్డున గలగలమని పారుతూ ప్రవహిస్తోంది తుంగానది. గుడి చూడ్డానికి వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని మొరమరాలు కొని గుప్పెళ్లతో నీళ్లలోకి విసురుతున్నారు. మొరమరాలు నీటిలో పడగానే వందల కొలది చేపలు పైకి తేలి అవి తిని పారిపోతున్నాయి. ప్రశాంత్ మొరమరాలు కొన్నాడు. గాయత్రి వాటిని చేపలకి విసిరింది. అవి తింటుంటే చిన్నపిల్లలా సంబరపడింది. పడవ రాగానే అందులో అందరితో పాటు ఎక్కారు. నది దాటగానే ఆశ్రమం. పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టదు. గాయత్రి పడవలో దాటుతుండగా తలెత్తి చూసింది. ఆకాశంలో కొంగల బారులు ఎగురుతున్నాయి. ఎంత బాగున్నాయి కదూ అంది. అతను తల ఊపాడు. పడవ అటూ ఇటూ ఊగింది. గాయత్రి పడబోతుంటే అతను చెయ్యి ఆసరాయిచ్చి ఆపాడు. పడవ అవతల ఒడ్డుకి చేరుకుంది. ఇద్దరు తోటి ప్రయాణికులతో నడిచి ఆశ్రమం చేరుకున్నారు. అతి ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల కువకువ, ఆకుల రెపరెప తెప్ప మరే శబ్దం లేని విశాలమైన స్థలంలో ఉంది ఆశ్రమం. అక్కడ వీస్తున్న చల్లటి గాలి, అతి నిశ్శబ్దమైన ఆ వాతావరణం మనసుకి మంచి గంధం రాసినట్టుగా హాయిగా శాంతిగా అనిపిస్తుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు దట్టంగా ఉన్నాయి. వాటి మధ్య కుడివైపున అంతక్రితం నిర్యాణం చెందిన పీఠాధిపతుల సమాధులు ఉన్నాయి.
ఆశ్రమం మధ్యగా శంకరాచార్యులు వారుండే భవనం ఉంది. దానికి ముందు భాగంలో ఉన్న విశాలమైన వరండాలో జనం స్వామివారి రాక కోసం వేచి చూస్తూ కూర్చుని ఉన్నారు. గాయత్రి, ప్రశాంత్ ఓ పక్కన నిలబడ్డారు. చిన్నప్పటి నుంచి భక్తి పరురాలైన తల్లి సాహచర్యంలో ఇలాంటి స్వాముల వార్లు, పూజలు, నిష్టలు, భక్తి శ్రద్ధలు గాయత్రికి బాగా అలవాటు. ఆనంద్ వస్తే ఎంతో బాగుండేది అంది. అవును, స్వాముల వార్లు నచ్చకపోయినా కనీసం ఈ ఆశ్రమమైనా చూసేవాడు అన్నాడు ప్రశాంత్. అంతలో జనంలో కలకలం బయలుదేరింది. తలుపులు తెరుచుకున్నాయి. కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఒక వ్యక్తి దర్భాసనం తెచ్చి వరండాలో గోడవారగా వేశాడు. మరో నిమిషం అయిన తర్వాత స్వాముల వారు వచ్చారు. అందరూ లేచి నమస్కరించారు. ఆయన కూర్చున్న తర్వాత కూర్చున్నారు. ఆయన దాదాపు అన్ని భాషల్లో మాట్లాడుతున్నాడు. ఎవరి భాషను బట్టి వారి భాషల్లో పలకరిస్తున్నాడు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పనులు చేస్తున్నారో అడిగారు. వారు అడగకుండా వారికి జరగబోయే శుభాలు చెప్పి ఆశీర్వదిస్తున్నారు. ఆ శుభాలు ఉన్నవాళ్ళకి చేయాల్సిన ఉపాయాల గురించి చెబుతున్నారు. అందరితో పాటు గాయత్రి, ప్రశాంత్ కూడా నమస్కరించారు. బెంగళూరు నుంచి వచ్చామని చెప్పింది గాయత్రి. ప్రశాంత్ తను ఇంజనీరింగ్ చేస్తున్నానని చెప్పాడు. మీ ఇద్దరికీ ఏడాది తిరగకుండా చందమామ లాంటి బిడ్డ పుడుతుంది, శారదాదేవి పేరు పెట్టుకోండి అన్నారు ఆయన. గాయత్రి ఉలిక్కిపడి కంగారుగా ప్రశాంత్ వైపు చూసింది. అతని ముఖం వెలవెలపోయింది. స్వాములు వారికి తామిద్దరూ భార్యాభర్తలు కాదని చెప్పే అవకాశం లేకుండా ఆయన మరో వ్యక్తి వైపు తిరిగి ప్రశ్నలు ప్రారంభించారు. గాయత్రి, ప్రశాంత్ ఆశ్రమం నుంచి గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చారు. ఆనంద్ మందు బాటిల్ పెట్టుకుని ఉన్నాడు. సోఫాలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్నాడు. నువ్వు రమ్మంటే రాలేదు, ఎంత బాగుందో తెలుసా అంది గాయత్రి చిరుకోపంగా. సారీ డియర్, వెరీ వెరీ సారీ. నాకు స్వాములు వాళ్ళంటే అస్సలు గిట్టదు. వాళ్ళ ఆడంబరాలు, ఆధిక్యత గలవారం అనే అహం నాకు చిరాకు తెప్పిస్తాయి. చుట్టూ భజన పరులు, ఆ శిష్య బృందం, వారు చెప్పే వేదాంత ధోరణికి, వారు సాగించే జీవన పద్ధతికి పొంతనే ఉండదు. నాకు వాళ్ళంటే కంపరం, అసహ్యం. బహుశా నా చిన్నతనంలో నేను చూసిన సంఘటన దానికి కారణం అవ్వచ్చు. ఏమిటది అంది గాయత్రి. ఆనంద్ చెప్పడం ప్రారంభించాడు. నా చిన్నతనంలో అప్పుడు నాకు పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేవు. మా మేనత్తగారి ఊరు వెళ్ళాను. వారు పరమఛాందసులు, నిష్ఠాగరిష్ఠులు. ఒకసారి ఒక స్వాములు వారు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అత్తయ్య, మావయ్య ఆయనకి పాదపూజ చేశారు. ఊరంతటికి సంతర్పణ చేశారు. ఆ స్వాములు వారు రాజరాజేశ్వరి ఉపాసకుడట. ఆంబ ఆయన పిలిస్తే పలుకుతుందట. ఊరు ఊరంతా తరలివచ్చి ఆయన పాదాలు కళ్ళకద్దుకున్నారు. ఆయన పెళ్లి కాని పిల్లల్ని ఆశీర్వదిస్తే మంచి మొగుడు లభిస్తాడట. పిల్లాజల్లాతో సుఖజీవనం చేస్తారట. ఊళ్ళో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లలందరూ వచ్చి భక్తితో ఆయనకి నమస్కరించి ఆశీర్వాదం పొందారు. ఆయన అత్తయ్య మండువా ఇంటిలో బస చేశాడు. అత్తయ్య, మావయ్య ఆ 4 రోజులు పక్కింట్లో ఉన్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఏవేవో భజనలు జరిగేవి. రాత్రివేళ ఆయనని దేవి ఉపాసిస్తుందని అందరూ చెప్పుకునేవారు. ఆ దేవి ఒంటి మీదకు వచ్చినప్పుడు ఆయన చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయని అందరూ చెప్పుకోసాగారు. నాకు రాత్రివేళ ఆయన ఏం చేస్తాడో చూడాలని కుతూహలంగా అనిపించింది. ఆయన దేవతామూర్తిని పెట్టి వెనక కట్టిన తెరలో ఎవ్వరూ చూడకుండా దూరి పొంచి దాక్కున్నాను. రాత్రి అయ్యింది. ఆయన కూర్చున్నాడు. ఆయన సేవలు చేయడానికి, ఏదైనా కావలసి వస్తే ఇవ్వడానికి, తెల్లవారుజామున ఆయనకి పూజాద్రవ్యాలు అమర్చడానికి ఒక 15 సంవత్సరాల బాలికని ఉంచారు. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మికి తల్లి తండ్రి లేరు. మేనమామ ఇంట్లో పెరుగుతోంది. లక్ష్మిని ఆయన వచ్చిన రోజునే ఆశీర్వదించి తన సేవకి అంగీకరించారు. ఆ రాత్రి అందరూ పడుకున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆయన పూజలో కూర్చున్నాడు. పూజ అయిన తర్వాత మంత్రాలేవో చదివి లక్ష్మి అని పిలిచాడు. లక్ష్మి దగ్గరికి వచ్చింది. చేయి పట్టు అంటూ ఆయన తీర్థం చేతిలో పోశాడు. లక్ష్మి అతి భక్తిగా కళ్లకు అద్దుకొని తాగింది. 5 నిమిషాలు గడిచాయో లేదో దేవుడు ముందు పసుపు కుంకుమ తుడుస్తున్న లక్ష్మి ముందుకు ఒరిగిపోయింది. దేవుడు పాదాలకి తల అనించినట్టుగా కూర్చుని సొమ్మసిల్లిపోయినట్టుగా అయ్యింది. కదలలేదు, మెదలలేదు. గాఢ నిద్రలో మనిషి ఎలా ఉంటాడో అలాగే అయ్యింది. ఆయన లక్ష్మిని కన్నారపకుండా చూశాడు. తర్వాత లేచాడు. మెడలో రుద్రాక్షమాల తీసి పక్కన పడేశాడు. కట్టుకున్న కాషాయరంగు పట్టుబట్ట తీసి అవతల పారేశాడు. నాకు ఆ సమయంలో ఆయన మృగం కంటే హీనంగా కనిపించాడు. ఎలా తెల్లవారిందో నాకే తెలియదు. నేను ఆ తర్వాత బాగా జ్వరం పడ్డాను. నిద్రలో భయపడ్డం, లక్ష్మీ లక్ష్మీ అని కేకలు వేయడం, అయ్యో అయ్యో చిచ్చి అని అరవడం, అది విన్న అమ్మ వాళ్ళకి అది జ్వరం అది అర్థం కాలేదు. నాకేదో గాలి సోకిందని నాకు తాయెత్తు కట్టించారు. సెలవులు అయిపోగానే అమ్మ నేను మా ఊరు వచ్చేశాం. కొద్ది రోజుల తర్వాత మా మైనత్త మా ఊరు వచ్చింది. మాటల సందర్భంలో లక్ష్మి గర్భవతి అయిందని, ఎవరిని ఎంత అడిగినా చెప్పలేదని, తనకు తెలియదంటూ ఒకటే ఏడ్చేదని, తర్వాత కాలువలో పడి చచ్చిపోయిందని చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలేదు.
ఆ తర్వాత పెద్దయిన తర్వాత లక్ష్మి గర్భవతి ఎందుకయిందో తెలిసింది. పాపం లక్ష్మికి నిజంగా తన కడుపులో ప్రాణం పోసుకునే శిశువుకి తండ్రి ఎవరో తెలియదనుకుంటా. అప్పటినుంచి నాకు స్వాములవారంటే తగని అసహ్యం అన్నాడు. గాయత్రి నిట్టూర్చిలేచింది. అలాంటి దొంగ స్వాముల మూలంగా అసలు స్వాములు వాళ్ళ పరువు కూడా పోతుంది. ఎవరు నిజమో ఎవరు నకిలియో తెలుసుకోలేం కదా అన్నాడు ప్రశాంత్. అవును అది నిజమే, ఆనంద్ అంగీకరించాడు. ప్రశాంత్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత పట్టుమని 15 రోజులు కూడా గడవలేదు. ఆ రోజు సాయంత్రం ఆనంద్ రోజూ కంటే ముందుగా ఇంటికి వచ్చేశాడు. అతని ముఖం ఎప్పటిలా చిరునవ్వుతో సరదాగా లేదు, సీరియస్గా ఉన్నాడు. ఇంటికి వస్తూనే గబగబ బట్టలు పెట్టులో సర్దుకున్నాడు. మనిషి హడావిడిగా ఆందోళనగా ఉన్నాడు. ఎక్కడికి ప్రయాణం? గాయత్రి అతను కావాలన్నవి చకచక అందిస్తూ అడిగింది. ఊరు వెళుతున్నాను అన్నాడు. అదే ఎక్కడికి అని అడుగుతున్నాను. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, లాంగ్ మార్చి వెళుతున్నాం. అంటే అదొక ట్రైనింగ్. తిరిగి ఎప్పుడు వస్తారు? ట్రైనింగ్ అయిపోగానే. ఎన్నాళ్ళో తెలీదా? తెలీదు. నేను ఒంటరిగా ఉండాలా? పెట్టే మూసి ఆనంద్ లేచి నిలబడ్డాడు. గాయత్రిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఆ కౌగిలి అతి బిగువుగా గాయత్రిని ఉక్కిరి బిక్కిరి అయ్యేట్టుగా ఉంది. నుదుటి మీద, మెడ మీద, పెదవుల మీద ముద్దుల వర్షం కురిపించాడు. గాయత్రి మెల్లగా అతన్ని విడిపించుకుంది. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉండడం దేనికి? అమ్మ వాళ్ళ ఇంటికి వెళతాను. నువ్వు ఈ మాట అడుగుతావని నాకు తెలుసు. అందుకని నేను మధ్యాహ్నమే ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాను. మీ నాన్న వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు. నాన్న రావడం దేనికి? నేను వెళ్ళలేనా? ఈలోగా ఇక్కడ అన్నీ సర్దుకో. ఇవ్వవలసిన వాళ్ళకి లెక్క చూసి డబ్బు ఇచ్చాయి. గాయత్రి సరేనన్నట్టు తల ఊపింది. భోజనం పెట్టు గాయత్రి. అయ్యో ఇంకా వంట అవ్వలేదు. ఉన్నది చాలు, పెట్టు. మళ్ళీ ఎన్నాళ్ళకి నీ చేతి భోజనం తింటాను. గాయత్రి వంటింట్లోకి వెళ్ళింది. గబగబా మధ్యాహ్నం ఉన్న అన్నం కూరలు వడ్డించింది. ఆనంద్ కూర్చున్నాడు. ఇలారా నసిగాడు. గాయత్రి రాగానే తన తినబోయే ముద్ద తీసి గాయత్రి నోట్లో పెట్టాడు. ఇదేమిటి, మీరు తినండి. అతను 2 ముద్దలు తిని ఇక చాలు అని లేచేశాడు. అతను డ్రెస్ చేసుకోవడం పూర్తి అయింది. గాయత్రి అతని దగ్గరగా వచ్చింది. ఆనంద్ గాయత్రిని దగ్గరికి అదుముకున్నాడు. రెండు చేతుల్లో గాయత్రి ముఖం తీసుకుని కళ్ళలోకి వెతుకుతున్నట్టుగా చూశాడు. గాయత్రి, నీ ఈ ముఖమే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అన్నాడు. నాకెలాగో ఉంది. బేలగా చూసింది. నేను పెళ్లికి ముందే చెప్పాను, నేను మిలిటరీ వాడిని. నా భార్యగా నీకు ధైర్యం ఉండాలి, పిరికితనం కూడదు. నేను ధైర్యంగానే ఉంటాను. అది అలా చెప్పాలి. మరోసారి గాయత్రి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత పెట్టె తీసుకున్నాడు. మీ నాన్న రాగానే వెళ్ళిపో. నేను తిరిగి వచ్చే వరకు ఆనందంగా హాయిగా స్కూలు పిల్లలు సెలవులు గడిపినట్లు సంతోషంగా గడుపు. ఒక్క పూట కూడా ఉసురుమంటూ కూర్చోకూడదు. కూర్చుంటే నన్ను చంపినంత ఒట్టు. గాయత్రి నిటారుగా అయ్యింది. ఇంతలో క్రింద నుంచి కారు హారన్ వినిపించింది. అదిగో కారు వచ్చింది, వస్తాను బాయ్. అతను పెట్టె అందుకుని చకచకా వెళ్ళిపోయాడు. గాయత్రి కిటికీ దగ్గరకు వచ్చి కట్టెను పక్కకి తొలగించి చూసింది. ఆనంద్ పెట్టే కారులో పడేసి ఎక్కాడు. కారు వెంటనే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. గాయత్రి చూస్తుండగానే ఆ కారు వెనక కనిపిస్తున్న ఎర్రని చిన్న లైట్లు వీధి చివర మెల్లగా దూరం అయ్యి పక్కకు తిరిగి మాయమైపోయాయి. గాయత్రి మెల్లగా కిటికీ దగ్గర నుంచి కదిలి గదిలోకి వచ్చింది. అంతా తొందర, ఒకటే తొందర. ఆనంద్ హఠాత్తుగా ఊరు వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇంతలో ఫోన్ మోగింది. గాయత్రి వెళ్ళి తీసింది. హలో గాయత్రి, అవతల నుంచి మిస్సెస్ సిన్హా కంఠం వినిపించింది. అంది గాయత్రి. ఆనంద్ వెళ్ళాడా? ఇప్పుడే వెళ్ళారు అంది. మిస్సెస్ సిన్హా కూడా వెళ్ళారు. మే గాడ్ బ్లెస్ దెమ్. సిన్హా కూడా వెళ్ళారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మమ్మీ? ఆనంద్ నీకు చెప్పలేదా? లాంగ్ మార్చ్ వెళ్తున్నామన్నాడు. మై చైల్డ్, దానికి అర్థం నీకు తెలియదా? ఏమిటది? సరిహద్దుల్లో ఎక్కడో యుద్ధానికి వాళ్ళు సిద్ధమై వెళ్తున్నారన్నమాట. యుద్ధమా? గాయత్రి నిశ్చేష్టురాలయ్యింది. నాకు ఆనంద్ చెప్పనేలేదు. ఏ ఆఫీసరు చెప్పడు. అనుభవం మీద మనకి అర్థం అవుతుంది అంతే. ఏం పర్వాలేదు, మేమంతాలేమో. ధైర్యంగా ఉండు. నీకు ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయి, ఉంటాను. పెట్టేసింది. గాయత్రి ఫోన్ పట్టుకుని అలాగే నిలబడిపోయింది. ఆనంద్ యుద్ధరంగానికి వెళ్ళాడా? మళ్ళీ ఫోన్ మోగింది. మిస్సెస్ కపూర్ ఫోన్ చేసింది. ఆవిడ భర్త కూడా వెళ్ళాడట. ఆ రాత్రి అక్కడ సగం మంది క్వార్టర్స్లో మగవాళ్ళు లేరు. గాయత్రి సోఫాలో అలాగే నిద్రపోయింది. మర్నాడు పని మనిషి వచ్చి పిలిచినప్పుడు లేచింది. వంట చేయబుద్ధి కాలేదు, ఆకలి వేయలేదు. పదే పదే ఆనంద్ మాటలు చేష్టలే గుర్తుకు వస్తున్నాయి. అతని ఫోటో టేబుల్ మీద ఉంది. అతనికి ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్, చదరంగం బోర్డు, అతని మేజోళ్ళు, ప్యాంట్లు, షర్ట్లు, టైలు అన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి. వాటిని చూస్తుంటే అతను ఇంకా ఉన్నట్టే ఉంది, కానీ ఊరు వెళ్ళినట్టుగా లేదు. ఆ మధ్యాహ్నం ఎలా గడిపిందో గాయత్రికి తెలియదు. సాయంత్రం అయ్యింది. గాయత్రి సోఫాలో అలాగే కూర్చొని ఉంది.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. గాయత్రి మధ్యాహ్నంచి తండ్రి రాక కోసం ఎదురుచూస్తోంది. కానీ వచ్చింది తండ్రి కాదు, ప్రశాంత్. ఆనంద్ వెళ్ళాడా? ఆదుర్దాగా అడిగాడు. గాయత్రి తల ఊపింది. ఇద్దరూ లోపలికి వచ్చారు. నాన్నగారు రాలేదేం? ఊళ్ళో లేరు, కోయంబత్తూరు పని మీద వెళ్ళారు. మామయ్య యాక్సిడెంట్ అయ్యింది, ప్రమాదకరమైన దెబ్బలేం తగలలేదు, కాలికి దెబ్బ తగిలింది, మంచం మీద నుంచి కదలవద్దన్నారు. ఆనంద్ ఫోటో ఉన్న టేబుల్కి మోచేయి ఆనించి గాయత్రి నిలబడింది. ఆ ముఖంలో రవ్వంత కూడా కళలేదు. ఇక్కడ పైకం సర్దవలసిన వాళ్ళెవరో ఉన్నారని రాశాడు, అవి సర్ది నిన్ను తీసుకువెళ్ళమని ఆనంద్ నాకు ఉత్తరం రాశాడు. గాయత్రి తలెత్తింది. మీకు ఉత్తరం రాశారా? ఎప్పుడు? 4 రోజులు పైగానే అయ్యింది. అందులో ఎప్పుడో హఠాత్తుగా తన ఊరు వెళ్లాల్సి వచ్చేట్టుందని, వెళ్లేటప్పుడు టెలిగ్రామ్ ఇస్తానని, వచ్చి తీసుకువెళ్ళమని రాశాడు. అందులో ఇంకేం రాశారు? ప్రశాంత్ చూపులు నేల మీదకి వాలినాయి. నీకు చెప్పాల్సినంత ముఖ్యమైనవి ఇంకేం లేవు. గాయత్రి నిట్టూర్చింది. అతనికి కాఫీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది. హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి కస్తూరమ్మగారు చిన్నపిల్లలా సంబరపడింది. అదేమిటే, వస్తున్నట్లు ఉత్తరం కూడా రాయలేదు అంది. ముందుగా అనుకోలేదమ్మా అంది గాయత్రి. అల్లుడు గారెక్కడా? ఆయన పని మీద ఊరు వెళ్ళారు. పోనీలే, భగవంతుడు ఇప్పటికీ నా మీద దయ కలిగిందన్నమాట, నీకు నా దగ్గరికి రావాలని బుద్ధి పుట్టింది అంది. గాయత్రి మాట్లాడలేదు. గాయత్రి వచ్చిందని తెలియగానే స్నేహితురాళ్ళు వచ్చారు. అందరూ ఒక్కటే మాట, ఎంత మారావు గాయత్రి, ఎంత ఫ్యాషన్గా అయ్యావు, ఏం అసహ్యంగా కనిపిస్తున్నానా? లేదు, కానీ మునిపటి గాయత్రిలా లేవు, ఏ బొంబాయి వైపు అమ్మాయివో అన్నట్టున్నావు. గాయత్రి మౌనంగా ఉండిపోయింది. వాళ్ల చూపులు మాటలు గాయత్రికి ఎలానో ఉన్నాయి. వాళ్ళని అని ప్రయోజనం లేదు, వాళ్ల మధ్య తను వేలు పెట్టి చూపించినట్టుగా ఉన్నమాట నిజమే. పాండురంగారావు గారు ఇప్పుడిప్పుడే మంచం మీద నుంచి లేచి నడుస్తున్నారు. ఆనంద్ నాకు కూడా ఉత్తరం రాస్తాడమ్మా, టెలిగ్రామ్ చూసి వద్దామని అనుకుంటే ఈ మాయిదర యాక్సిడెంట్ ఒకటి నన్ను మంచం మీద నుంచి కదలకుండా చేసింది, అందుకే ప్రశాంతిని పంపాను అన్నారాయన బాధగా. పర్వాలేదు మావయ్య, నేను వచ్చానుగా, ఇక ఇల్లంతా నేను చూసుకుంటాను, మీరు విశ్రాంతి తీసుకోండి అంది గాయత్రి. అటు పుట్టిల్లు, ఇటు అత్తిల్లు, కొద్ది రోజులు అక్కడ, కొద్ది రోజులు ఇక్కడ ఉంటూ బలవంతంగా రోజులు వెళ్లదీస్తూ కాలం గడుపుతోంది. కస్తూరమ్మగారు కూతుర్ని ఒకసారి అడిగేసింది, ఏమిటే పెళ్ళై 1 సంవత్సరం దాటినా ఇంకా ఆవు అంటూ ఏదీ లేదు, పిల్లలు పుట్టుకుంటే ఏమైనా జాగ్రత్త పడుతున్నారా? గాయత్రి తల్లికి జవాబు చెప్పలేదు. ముఖం తిప్పుకుంది. ఆ పార్వతి చూడు, పెళ్ళయ్యి 7 అవ్వలేదు, అప్పుడే 2 నెలల పాప. అమ్మలాంటి చాదస్తవ భావాలు కలవాళ్ళకి ఆడపిల్లకి పెళ్ళి అంటే పిల్లల్ని కనడం కోసం అనే. ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత గొప్ప. జీవితం అంటే ఏమిటో సరిగ్గా తెలియదు, దాన్ని అనుభవించడంలో ఉన్న రుచి అసలే తెలియదు. ఇవన్నీ చెబితే తల్లి తిడుతుంది. అందుకే గాయత్రి మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ వెళ్ళిపోవటంతో గాయత్రి మబ్బుల్లో తిరుగుతున్న జీవితం హఠాత్తుగా నేలవాలినట్లుగా అయింది. ఫ్రెండ్స్ ఇది వరకులా ఆసక్తిగా కనిపించడం లేదు. వాళ్ళకి తనకి మధ్య ఎడం బాగా పెరిగినట్టుగా ఉంది. వాళ్ల మాటలు ప్రవర్తన విసుగుపడుతున్నాయి. ఎంతసేపు తన గదిలో ఒంటరిగా కూర్చుని పుస్తకాలతో రికార్డ్స్తో కాలక్షేపం చేయసాగింది. ఆనంద్ దగ్గర నుంచి ఒకే ఒక ఉత్తరం వచ్చింది. అది అతి మామూలు ధోరణిలోనే ఉంది. నేను క్షేమంగానే ఉన్నాను, నేను దూరంగా ఉన్నానే అని ఏమాత్రం దిగులు పడవద్దు. ఒక్క నిమిషం కూడా అనవసరమైన ఆలోచనలతో టైం వృధా చేయకుండా సంతోషంగా ఉండు, సరదాగా బతుకు. ఈ జీవితం అనేది ఉందే, ఇది ఎవరికి వారిదే. ఒకరి కోసం మరొకరు వ్యర్థం చేసుకోకూడదు. నిన్ను ఎప్పుడు చూస్తానా అనిపిస్తోంది. నా కళ్ళెదుట ఆ రోజున నేను వీడుకోలు తీసుకున్నప్పటి ఆ ముఖమే కనిపిస్తోంది. గాయత్రి, నువ్వు ఆనందంగా ఉండకుండా దిగులుగా కూర్చుంటే నాకు శాంతి ఉండదు, నీ సంతోషమే నా సంతోషం అంటూ సాగిపోయింది. ఆ ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి గాయత్రి కళ్ళ నుండి బొటబొటా నీళ్లు వచ్చాయి. నేను సంతోషంగా ఉంటాను ఆనంద్, ఒకరోజు కూడా ఒంటరితనం ఫీల్ అవను, ఆ ఉత్తరం ముద్దు పెట్టుకుంటూ అనుకుంది. ఆనాటి నుండి గాయత్రి మారిపోయింది. ఉత్సాహం తెచ్చిపెట్టుకుని నలుగురిలో తిరగసాగింది. దేశపు సరిహద్దుల్లో యుద్ధం ప్రారంభమైంది. మాటిమాటికి కవ్విస్తూ, దాడికి బయలుదేరుతూ, యుద్ధ విన్యాసాలు చేస్తూ, రేఖని దాటి ముందుకు అడుగులు వేస్తూ భారత భూభాగంలో చొచ్చుకొస్తున్న పాకిస్తాన్ హఠం భారతదేశం ఇంకా భరించలేకపోయింది. వస్తుత మనస వాచ భారతదేశం శాంతి కాముక దేశం. ఈ శాంతి బావుట ఎగరవేసి ప్రపంచంలో సుస్థిరమైన శాంతిని మైత్రిని నెలకొల్పాలనే ప్రయత్నంలో అప్రమత్తంగా ఉండడంతో 1962 పొరుగుదేశమైన చైనా వెనుపొడుతనాల్సి వచ్చింది. అనుకోని ఆ దెబ్బకి ఎదురు తట్టుకోలేక వాటంతో ప్రపంచ దేశాల ముందు తలదించుకోవలసి వచ్చింది. ఆ దెబ్బ, ఆ ఓటమిలో అవమానం
భారతదేశానికి సత్తాలేదని మిగతా దేశాలు అవహేళన మన దేశం భరించలేకపోయింది. ఇది యావత్ జాతికే తీరని అవమానం అయ్యింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మరెప్పుడూ చేయదలుచుకోలేదు. ఈసారిను ఎటువైపు నుంచి ఎవరు దెబ్బతీసినా వారిని నిర్దాక్షిణ్యం చేయడానికి దృఢనిశ్చయం చేసుకొని అందుకు ఆయత్తమైంది. కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ ఎక్కడా డాంబికాలు ప్రదర్శించిన ఈ దేశం గాంభీర్యాన్ని మౌనాన్ని పాకిస్తాన్తో పాటు పశ్చిమ దేశాలు కూడా అపార్థం చేసుకున్నాయి. పాకిస్తాన్ మాటిమాటికి కాశ్మీరం కాశ్మీరం, ఆ భూభాగం మాది అంటోంది. కాశ్మీరం ఎవరి భూభాగం కాదు, అది భారతదేశం శరీరంలో ఒక అంగం. దాని గురించి ఎవరితోనూ మేము చర్చించాం అంటూ మన ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతూనే ఉంది. పాకిస్తాన్ భారతదేశం మీదకి దండెత్తడానికి కాశ్మీర్ అనేది ఒక వంక మాత్రమే. పాకిస్తాన్కి ఒక పెద్ద దేశం మద్దతు ఉంది, అత్యంత అధునాతనమైన యుద్ధ సామాగ్రి ఉంది. భారతీయులంటే ఆటబొమ్మల్లా కనిపించారు. మిగతా ప్రపంచ దేశాల దృష్టిలో కూడా పాకిస్తాన్ సామర్థ్యానికి అగ్రతాంబూలం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి మార్షల్ ప్రెసిడెంట్ ఉన్నాడు. భారతదేశ ప్రధానికి పార్టీ గొడవలు, పార్లమెంట్లో వ్యతిరేకత, దేశంలో స్ట్రైకులు, భాషలను గురించి వివాదాలు, అనేక రకమైన సమస్యలున్నాయి. యుద్ధంలో ఎప్పుడూ ప్రజాప్రభుత్వం కంటే నియంత అధికారంలో ఉన్న మిలిటరీకి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. పాకిస్తాన్ సైనికులు అందరూ ఒకే మతం, వారికి అది పవిత్రమైన మత యుద్ధం. భారతలో దేశం సైన్యంలో అలా కాదు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అంటూ అనేక మతాల కలయిక అది. ఈ వ్యత్యాసం ఒక మతపరమే కాక హిందూ, బెంగాలీ, ఉర్దూ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం అంటూ మళ్ళీ భాషా విభేదాలు కూడా ఉన్నాయి. విదేశాలు అన్నీ ఈ యుద్ధాన్ని అతి కుతూహలంతో గమనిస్తూ ఈ రెండు దేశాల బలాబలాలు అంచనా వేయసాగారు. ఒక మామూలు పాకిస్తాన్ సైనికుడు ముగ్గురు భారతదేశపు సైనికులకి సమానం అన్నారు. పాకిస్తాన్ పక్షం వహించిన మిత్రదేశాలు కొన్ని ఖచ్చితంగా జోస్యం చెప్పడం ప్రారంభించారు. పాకిస్తాన్ మిలిటరీ బలం ముందు భారతదేశపు సైనికులు వంకాయల్లా మగ్గిపోతారన్నారు. గోమూత్రం నెత్తిన చల్లుకునే మూర్ఖులు వారికి యుద్ధం చేయడం ఏం వస్తుంది అని హేళన చేశారు. పాకిస్తాన్ సైనికుడు పేరు చెబితే చాలు, భారతదేశపు సైనికులు వణికిపోతారు అన్నారు. పాకిస్తాన్ యుద్ధంలో తుపాకీ పేల్చకుండానే భారతదేశం చెమటలతో హడలిపోతూ దాసోహం అంటుంది అన్నారు. పాకిస్తాన్కి అమెరికా సరఫరా చేసిన అత్యంత అధునాతనమైన యుద్ధ ట్యాంక్స్ ముందు భారత సైనికులు ఎలుకల్లా పరుగులు తీస్తారు అన్నారు. మిత్రదేశాలు చేస్తున్న విమర్శలు, ప్రశంసలతో పాకిస్తాన్ మిలిటరీకి ఛాతి గర్వంగా పొంగింది. కళ్లల్లో విజయం మాదే అన్న నమ్మకం నిషాలా పేర్కొంది. కానీ యుద్ధం మొదలై ఒక వారం తిరగకుండా అందరి అంచనాలు తారుమారు అయినాయి. భారతదేశం సైనిక బలం ముందు అత్యంత ప్రతిభకి పశ్చిమ దేశాలు దిగ్భ్రాంతి చెందాయి. దెబ్బ కొట్టడానికి వచ్చిన పాకిస్తాన్ భారతదేశం కొట్టిన ఎదురుదెబ్బకి దిమ్మెరపోయి గిలిగింతలు తిరిగింది. భారత సైనిక బలంలో వాయుదళాలు చూపిన ప్రతిభ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న అవగాహన అపారం. అంతులేని ధైర్యం, సామర్థ్యం, సుశిక్షణ మన పైలట్లకి కవచంలా అయినాయి. యుద్ధం అనేది వాళ్ళకి ఒక గేమ్ అయింది. వాళ్ళు పొందిన ట్రైనింగ్, ఆ గేమ్లో వాళ్ళు సిద్ధహస్తులయ్యారు. వాళ్ళకి పిరికితనం అనేదే తెలియదు. ప్రాణాలని మెడలో టై ఊడదీసి టేబుల్ మీద పడేసినంత సులభంగా వదలడానికి సిద్ధమయ్యారు. ఎప్పటికప్పుడు ఈ వివరాలన్నీ రేడియోలో వార్తలు వస్తున్నాయి, పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించబడుతున్నాయి. ఎవరి నోట విన్నా ఇదే మాట, దేశంలో అంతఃకలహాలు అణిగిపోయాయి, భాషా సమస్యలు పోయాయి, యూనియన్లు స్ట్రైకులు మానేశాయి, కార్మికులంతా అవసరమైతే 24 గంటలు పనిచేస్తాం అని ముందుకు వచ్చారు, కర్షకులు పంటనంతా ఇవ్వడానికి సిద్ధపడ్డారు, పార్టీ గొడవలు మూలకి నెట్టబడినాయి, పార్టీ, జాతి, మత, వర్గ, కుల వివక్షత ఏదీ లేదు, దేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ ఒకటైపోయారు. నోట విన్న యుద్ధం యుద్ధం, యుద్ధ జ్వరం దేశంలో ప్రజలందరికీ వ్యాపించింది. శత్రువుని సంహరించాలి, మళ్లీ తలెత్తకుండా మన జోలికి రాకుండా బుద్ధి చెప్పాలి. మన మంచితనం, మన సహనం వాళ్ళకి అర్థం కాదు. దెబ్బకు 2 దెబ్బలు, ఈ పాఠం వాళ్ల తలకి త్వరగా ఎక్కుతుంది. మనకి పెద్ద దేశాలు అలిగి సహాయం చేయకుండా ఆపివేస్తాయా? పోని ఆకాశం ఊడి కింద ఏం పడదు. మనం కొన్ని సంవత్సరాలు తినడానికి తిండి లేకుండా మలమల మాడినా సరే మన స్వతంత్రం మనం దక్కించుకోవాలి. మనకి అన్యాయం జరుగుతుంటే, మన సొమ్ముని మరొకరు దొంగిలిస్తుంటే ఎవరికో కోపం వస్తుందని వెనక్కి అడుగు వేస్తామా? మనకి అభిమానం, పౌరుషం అనేవి లేవా? పాకిస్తాన్ కానీ చైనా కానీ మన మీదకి వస్తే మనకి ఒకే మాట, మారో. పెద్ద దేశాలు ఏవైనా మన మధ్య తలదుర్చితే హడ్జావు, ఇవే మన సూత్రాలు. సరిహద్దుల్లో పోరే ప్రతి సైనికుడు దేశం మొత్తం తనకు వెనక ఉన్నట్టుగా మనోధైర్యం పొందాడు.
ఎలక్ట్రికల్ మెకానిక్ ఇంజనీర్స్ చూపిన ప్రతిభ అపారమైనది. దెబ్బతిన్న ట్యాంక్స్ గన్స్ నిమిషాల్లో సరిచేసి యుద్ధానికి ఆయత్తం చేసేవాళ్ళు. ఆయుధాల సరఫరా చేయడంలో ఎస్ఎస్సి సైనికులు చూపిన చొరవ తక్కువైందేం కాదు. పాకిస్తాన్ సైనిక బలం ఉపయోగించిన అమెరికన్ సాబర్స్, సూపర్సోనిక్ ఫైటర్స్ ముందు మలనాడ్స్, హంటర్స్ చిన్నవి అయినా పెట్ట కొంచెం కోతగణం అనేట్లుగా అవి వాటిని ఎదుర్కొన్నాయి. మన పైలట్స్ మనకు లేని ఆయుధాల గురించి విచారపడలేదు. శత్రువు ఉపయోగించే ఆ సాధనాల్లో లోపాలు ఏమిటా అని బాగా పరీక్షించి చూశారు. కనుగొన్న ఆ లోపాలు వారికి మంచి దెబ్బతీయడానికి కారణం అయినాయి. అన్నింటిలోకి అతి ముఖ్యమైన పాత్ర వహించింది ఏఓపి పైలట్. డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు కళ్ళ చెవులుగా మారారు. ఇందులో ప్రతి ఒక్కడు ఆనంద్ లాంటి సమర్థుడే. ప్లేన్ తీసుకొని పహారా కాస్తూ ఒక్కొక్కసారి శత్రు స్థావరాలకు చొచ్చుకుపోయి అక్కడ సమాచారం తెచ్చి డిఫెన్స్ ఫోర్స్కి అందించడమే ఇది చాలా కష్టతరమైన పని. శత్రువులు కంటపడితే అక్కడే ప్రాణాలు పోయేతాయి. వాళ్ళకి ప్రాణాలంటే లక్ష్యం లేదు, ప్రాణాల కంటే సమాచారం ముందు ముఖ్యం. ఒక పైలట్ తెచ్చిన ఒక చిన్న సమాచారం మన సేనకి ఎంతో మేలు చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆనంద్ ఈ సమాచారం తేవడంలో ముందుండేవాడు. ముగుడిని కొట్టి మొగసాల ఎక్కి ఏడ్చిన పడతిలా పాకిస్తాన్ భారతదేశం చేతిలో చావుదెబ్బ తిని సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్కి భారతదేశపు దురాక్రమణ నుంచి తనను రక్షించమని వేడుకుంటూ ఉత్తరం రాసింది. అంతకుముందే యూథాంట్ ఈ రెండు దేశాలను యుద్ధం నుంచి విరమించమని 1-10 సార్లు అర్థిస్తూ వచ్చాడు. యుద్ధం మొదలుపెట్టింది పాకిస్తానే అయినా యుద్ధంలో దిగాక భారతదేశానికి పైచెయ్యి అయ్యేసరికి మిగతా దేశాల వారికి పాకిస్తాన్ మీద సానుభూతి కలగసాగింది. ఈ యుద్ధంలో అటో ఇటో తేల్చుకోవాలి, ఈ తలనొప్పి శాశ్వతంగా వదిలిపోవాలి అంటూ రెండు దేశాల ప్రజలు అనసాగారు. బలాబలాలు తేలుతున్న ఈ సమయంలో సంధి కానీ యుద్ధ విరమణ లేకని పాటించడం కానీ భారత ప్రజలకి అసలు ఇష్టం లేదు. దేశంలో రక్షణ నిధి విరాళాలు వరదలా వచ్చి పొంగుతున్నాయి. ప్రతి వారు ఉన్నదాంట్లోనే ఇచ్చివేస్తున్నారు. దాచుకోవాలన్న తాపత్రయమే ఎవరికీ లేదు. గాయత్రి రక్షణ నిధి కోసం స్నేహితులతో కలిసి ఇల్లుళ్ళు తిరిగి విరాళాలు పోగు చేసింది. స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంది. మహిళా మండలులు ఏర్పాటు చేసి కార్యక్రమానికి వెన్నుముకగా నిలబడింది. తన ఒంటి మీద ఆభరణాలు ఇచ్చి తల్లి కోపానికి గురయింది. ఒక నిమిషం గాయత్రికి తీరుబడిలేదు. గాయత్రి అవిరామంగా చేస్తున్న ఈ కృషిలో ప్రశాంత్ నీడలా వెంటే ఉండేవాడు. విరళాలు పోగు చేస్తూనో ప్రదర్శనలు ఇస్తూనో 24 గంటలు వాటిని గురించి ఆలోచనతోనే ఉండేది. అన్నపానీయాల గురించి కానీ విశ్రాంతి గురించి కానీ పట్టించుకునేది కాదు. కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళు అయ్యిందో, ఒక్కోసారి భోజనం గురించే మర్చిపోయేది. ప్రశాంత్ బలవంతంగా రెక్క పట్టుకెళ్ళి లాక్కెళ్ళి ఏదన్నా తినిపించేవాడు. నాకు ఆకలి లేదు ప్రశాంత్, నన్ను బలవంతం చేయకు, దీనంగా చూసింది. ఇట్లా అయితే నువ్వు త్వరలోనే మంచం పడతావు, ఆనంద్ తిరిగి వస్తే మాట్లాడే ఓపిక కూడా ఉండదు నీకు అని కేకలేసేవాడు. ఒకసారి గాంధీ భవనం నుంచి మీటింగ్ అయ్యి ఇంటికి తిరిగి వస్తున్నారు. గాయత్రి మెట్లు దిగుతూ తూలి పడబోయింది. ప్రశాంత్ చెప్పున చెయ్యి ఆసరా ఇచ్చి నిలబెట్టాడు. ఓ సారీ అంది నవ్వుతూ. కారులో ఇంటికి వస్తుండగా ప్రశాంత్ కోపంగా అన్నాడు, గాయత్రి ప్రతిదానికి ఒక పరిమితి అనేది ఉంటుంది, నువ్వు ఈ విషయంలో దాన్ని పూర్తిగా వదిలేశావు, ఇది మంచిది కాదు అన్నాడు. గాయత్రి నవ్వింది, తలని అద్దానికి ఆనించింది. నీరసమైన కంఠంతో అంది, నేనేం చెయ్యను, ఒంటరిగా ఉండలేను, ఏదో ఒక పని చేస్తే హాయిగా ఉంటుంది, టైం త్వరగా గడిచిపోతుంది. వార్ ఫ్రంట్లో ఆనంద్ అతనితో పాటు తోటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. ప్రశాంత్ ఏగుడుకో వెడితే ఆనంద్ ఒక్కడి కోసమే ప్రార్థించాను, అతనితో పాటు మిగతా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నాలా ఇలా ఎంతమంది భార్యలు, తల్లులు, తండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ప్రార్థిస్తున్నారో. గాయత్రి అలసట నిండిన ముఖంలో చిరునవ్వు సాయంకాలం సూర్యకాంతిలా మెరిసింది. ఆనంద్ రాక కోసం ఎదురు చూస్తున్నాను, అతనికి నేను ఈ పని చేశానని తెలిస్తే ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా, నువ్వు బహుశా ఊహించలేవు అంది. ప్రశాంత్ మాట్లాడలేదు. సంక్షోభంగా ఉన్న గాయత్రి మనసు అర్థం చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. 17 సెప్టెంబర్ యూథాంట్ మళ్లీ ఉభయ దేశాలని యుద్ధ విరమణ పాటించవలసిందిగా అర్థించాడు. 17 ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి అలెక్సీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు కలగాలనే వాతావరణం రష్యా ఏర్పరచడానికి సిద్ధంగా ఉందని, పాకిస్తాన్ ఇండియన్ పరస్పరం సాధక బాధకానులు చర్చించుకోమని కోరింది. ఇది మధ్యవర్తిత్వం కాదు, ఉభయ దేశాల క్షేమం కోరిన ఒక మిత్రదేశం ఏర్పాటు మాత్రమే. ప్రధానమంత్రి లోక్సభ ముందు ఈ విషయం చెప్పి అందరి అంగీకారం పొందారు.
సెప్టెంబర్ 21న భారతదేశపు ప్రభుత్వం యుద్ధ విరమణ అంగీకరిస్తున్నట్లుగా సెక్రటరీ జనరల్కి జవాబు వెళ్ళింది. సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3.5 గంటలకు ఉభయ దేశాలు యుద్ధ విరమణ చేస్తున్నాయి. దేశంలో అందరి మనసుల్లో యుద్ధం ఏమవుతోందో అనే ఆందోళన తొలగిపోయింది. అందరూ ఆనందంగా అయ్యారు. కొన్ని రోజులుగా మానసికంగా అనుభవిస్తున్న ఆరుద్ద తొలగినందుకు దేశం యావత్తు నిట్టూర్పు విడిచింది. గాయత్రి లాంటి వ్యక్తులు ఆనందానికి హద్దులే లేవు. ప్రమాదం తొలగి బయటపడేంత సంతోషంగా ఉంది. గాయత్రి యుద్ధం ప్రారంభమైన ఇన్ని రోజుల నుంచి రేడియోలో, పేపర్లో క్యాజువాలిటీల్లో గురించి గమనిస్తూనే ఉంది. ఎక్కడా ఆనంద్ పేరు లేదు. ప్రతిసారి గుండెలు బిగబట్టుకుని చదివిన గాయత్రికి అది చదవడం పూర్తి అవగానే కొండంత బలం వచ్చేది. ఆ రోజు సెప్టెంబర్ 23. గాయత్రి ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చింది. పాండురంగారావు గారు సోఫాలో కూర్చుని ఉన్నారు. ప్రశాంత్ గదిలో ఏదో పనిచేస్తున్నాడు. మావయ్య, మీ మందుకు టైం అయింది, తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. ఈ మధ్యనే ఆయన బ్లడ్ ప్రెషర్ మరీ పెరిగింది. గాయత్రి, ప్రశాంత్ ఆయన్ని చెరుకు కన్నులా కనిపెట్టి చూస్తున్నారు. పేపర్లో కానీ రేడియోలో కానీ యుద్ధంలో మరణించిన వారి పేర్లు వివరాలు ఉంటే ఆయన వాటిని వినేవారు కాదు, నాకు చెప్పద్దు అనేవారు. గాయత్రి మందు పళ్ళరసం తెచ్చి మామగారి చేతికి అందించింది. ఆయన అవి తీసుకుంటూ, అమ్మ రేడియో పెట్టు, ప్రధానమంత్రి స్పీచ్ వస్తోంది అన్నారు. గాయత్రి వెళ్ళి రేడియో ఆన్ చేసింది. ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగం మరో 10 నిమిషాల్లో ప్రారంభమవుతుందని అంతవరకు విరామ సంగీతం అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. ఫిడేలు రాగం వినిపిస్తోంది. గాయత్రి పాండురంగారావు గారు ఇచ్చిన ఖాళీ గ్లాస్ తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది. ఒరే ప్రశాంతు, ప్రధానమంత్రి స్పీచ్ వస్తోందిరా, ఎక్కడ్రా పిలిచారు ఆయన. పక్క గదిలో ఉన్న ప్రశాంత్ వస్తున్నా పెదనాన్న అంటూ బాత్రూంలో స్నానానికి వెళ్ళాడు. పాండురంగారావు గారు కూర్చుని రేడియో వింటున్నారు. ఇంతట్లో వాకిట్లోంచి టెలిగ్రామ్ అని వినిపించింది. గాయత్రి, ప్రశాంతు ఆయన పిలిచారు. పెరట్లో కూరగాయల మొక్కల దగ్గర ఉన్న గాయత్రికి, బాత్రూంలో షవర్ తిప్పి స్నానం చేస్తున్న ప్రశాంత్కి ఆయన పిలుపు వినిపించలేదు. వాళ్ళు లోపలెక్కడో ఉన్నట్టున్నారు. ఇట్లా పట్టరానాయనా అన్నారు ఆయన. పోస్టుమ్యాన్ లోపలికి వచ్చి అతి వినయంగా అతని చేతికి టెలిగ్రామ్ ఇచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళిపోయాడు. పాండురంగారావు గారు పక్కన కళ్ళజోడు అందుకొని యుద్ధం ఆగిందిగా ఎవరో సంతోషం తెలపడానికి ఇచ్చి ఉంటారు అనుకుంటూ టెలిగ్రామ్ చదవసాగారు. అందులో వార్త చదువుతుంటే ఆయనకి కళ్ళు చీకట్లు కమ్మినాయి. అక్షరాలు అలుకుపోసాగాయి. ఆయన గుండె దడ ఒకసారిగా హెచ్చింది. గుండె మీద అరచేత్తో రాసుకోసాగారు. ఆయన కూర్చోలేక మెల్లగా వెనక్కు వాలారు. గాయత్రి లోపలికి వచ్చింది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ మొదలవ్వలేదా మావయ్య? గాయత్రి హఠాత్తుగా ఆగిపోయింది. పాండురంగారావు గారి చేతిలో ఏదో కాగితం ఉంది. ఆయన సోఫాలో పక్కకి తలవాల్చినట్టుగా కృంగిపోయినట్టుగా కూర్చుని ఉన్నారు. మావయ్య, గాయత్రి ఒక్క అంగలో దగ్గరికి వచ్చింది. మావయ్య ఏమిటి, ఏమైంది? కంగారుగా అడిగింది. ఆయన సమాధానం చెప్పలేదు. శూన్యంలోకి గాజు కళ్ళతో చూస్తున్నారు. ఏమిటది? ఆయన చేతిలో నుండి కాగితం లాక్కొని చూసింది. ఆ టెలిగ్రామ్ పాండురంగారావు గారి పేరిట ఉంది. అందులో ఇలా ఉంది. మీ కుమారుడు ఏఓపీ పైలట్ అయిన పి ఆనంద్ కుమార్ యుద్ధంలో మరణించాడని తెలియజేయడానికి విచారిస్తున్నాం. అతను దేశానికి చేసిన సేవ అనిర్వచనీయమైనది. భారతదేశం ఒక సాహసవంతుడైన కొడుకుని పోగొట్టుకుంది. ఈ దుఃఖం ఈ ఒక్కరిది కాదు, దేశం అంతటిది. అతని ఆత్మకి శాంతి కలుగుగాక. నో, గాయత్రి బిగ్గరగా అరిచింది. నో నో నో, వెర్రిగారుస్తున్న గాయత్రి కేకలకి స్నానం పూర్తి అయి బట్టలేసుకుని తలదూకుంటాను. ప్రశాంత్ పరిగెత్తుకు వచ్చాడు. మావయ్య, ఇది అబద్ధం, అబద్ధం, అబద్ధం అని చెప్పండి. నిజం కాదు. అక్కడే సోఫా దగ్గర కూలబడిన గాయత్రి సోఫా చేతికేసి తలకొట్టుకుంటూ ఏడవసాగింది. గాయత్రి, ఏమిటది, ఏమైంది? ప్రశాంత్ దగ్గరికి వచ్చాడు. కింద పడిన టెలిగ్రామ్ అందుకుని చూశాడు. అతని ముఖం రక్తం చుక్కలైనట్టుగా అయింది. సోఫాలో తల పక్కకి వాల్చి శూన్యంలోకి చూస్తున్న పెత్తండ్రి సోఫా చేతికి వేసి తల బాదుకుని ఏడుస్తున్న గాయత్రిని ఎలా ఓదార్చాలో తెలియనట్టు స్థాణువులా నిలబడిపోయాడు. రేడియోలో వాద్య సంగీతం ఆగింది. ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభమైంది. అది ఆ ఇంట్లో వారిని ఉద్దేశించి చెబుతున్నట్టుగానే వినిపించసాగింది. మనకి ఎదురైన ఈ అత్యవసర విపత్కర పరిస్థితుల్లో మన సైన్యం చెప్పలేనంత అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ఎంతోమంది ప్రాణాలు బలిచ్చారు. యుద్ధరంగంలో మన వాళ్ళు చూపిన నైపుణ్యం అనన్య సామాన్యమైనది. ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా చాలా క్రమశిక్షణతో ప్రవర్తించి ప్రత్యర్థుల్ని గడగడలాడించాయి. ఈ సమయంలో యావత్ భారతదేశం వారికి నివాళులర్పిస్తోంది. వారి సాహస్య కార్యక్రమాలను అభినందిస్తూ
కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది. ప్రశాంత్ వచ్చి రేడియో ఆపిచేశాడు. యుద్ధ విరమణతో అందరి మనస్సుల్లో నిశ్చింత కలిగింది. అందరూ సంతోషంగా రంగురంగుల దీపాలతో ఉత్సవంలా సంబరంగా జరుపుకుంటున్నారు. కానీ గాయత్రి గుండెల్లో దీపం ఆరిపోయింది. పాండురంగారావు గారి ఇంట్లో నవ్వులు శాశ్వతంగా సమాధి చేయబడినాయి. దేశానికి యుద్ధం ఆగిపోయింది. కానీ గాయత్రి జీవితంలో ఆ క్షణం నుంచి యుద్ధం